అదే చాలా దారుణంగా వదులుతున్నాడు, వీడియో తీస్తున్నాను. అదే అమ్మా నేను ఒకసారి చూసాను బయటికి. నిచ్చు కూడా ఫోన్ చేయి, ఇంకా బాగా తీస్తాడు. It is only smoke. I couldn't see the brief period it has come and slowly it has as per standard operating procedure we have taken action immediately and we have put steam also in that. సో ఎక్కువ స్టీమ్ వచ్చింది కాబట్టి మీకు అంత వైడ్గా కనిపించింది. సో దెర్ వాస్ నో కెమికల్, దెర్ వాస్ నో లీక్, దెర్ వాస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఈ రోజున ఈ హెచ్పిసిఎల్ రిఫైనరీలో 10,000 హెచ్పిసిఎల్ రిఫైనరీలో జరిగినటువంటి ఈ పొల్యూషన్ వల్ల ఏదైతే విషవాయువు ఏదైతే వచ్చిందో ఈ విషవాయువు వల్ల మరి ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు పోయేటట్టు అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ కానీ అదేవిధంగా గతంలో ఈ ప్రాంతంలో హెచ్పిసిఎల్ రిఫైనరీలో వైరాక్షన్ జరిగి సుమారు 70 మంది
చనిపోవడం జరిగింది. అదేవిధంగా పర్యటన జరిగి ఓ 20 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ లో ఫిట్ కోచెస్ లో కూడా విశ్వాయి వచ్చేటట్టు అవకాశం ఉంది కాబట్టి మరి ఈ వారు వచ్చేటువంటి విశ్వాయిని తక్షణం కూడా మనం దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. కావున ఈ ప్రమాదకరమైనటువంటి హెచ్పిసిఎల్ రిఫైనరీని ఈ ప్రాంతం నుంచి తొలగించి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 30 లక్షల మంది జనాభాకి ప్రాణాన్ని లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ కొంతమంది రాజకీయ పార్టీ వాళ్ళు ఈ పరిశ్రమలతో కుమ్మక్కై ఈ పరిశ్రమల్లో వస్తున్నటువంటి దాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళని మనం రక్షణ కల్పించి ఈ ప్రజల నుంచి ప్రజలకి ఈ విశ్వవాయువు నుండి కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పరిధిలో హెచ్పిసిఎల్ యూనిట్ అనేది వస్తుంది నా జ్యూరిస్డిక్షన్ లో. నాకు ఇలాగ 4 o'clock ఈ విధంగా స్మోక్ వచ్చినట్టు ఇక్కడ హెచ్పిసిఎల్లో అనే సమాచారం వచ్చింది. వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. లోనకి వెళ్తే అప్పటికే వాళ్ళంతా కూడా రెక్టిఫై చేసేసారు. ఎందుకంటే అది ఆవిరితో కూడిన స్మోక్ లాంటిది, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పారు. వాళ్ళు యూనిట్స్ వాళ్ళంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. కాకపోతే సైరన్ అనేది మోగలేదు. మోగకుండా వాళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 3-4 minutes అవన్నీ కూడా రెక్టిఫై చేయడం వల్ల ప్రజలు ఎవరే భయపడన అవసరం లేదు. ఇది హానికరమైనది కాదు. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిక్షణం మరి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టడానికి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూసుకుంటే ఎన్నిసార్లు మధ్యాహ్నం 3:30 మరి దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఎందుకంటే యాజమాన్యం పూర్తిగా ఇలాంటి విషయాల్లో విఫలమైపోతుంది. యాజమాన్యం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. గతంలో చూసుకుంటే 1 రోజుల క్రితం మరి ఎల్జీ పాలిమర్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయి కొంతమంది అయితే మరి ఊర్లు దాటిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు ఎన్నిసార్లు కూడా చూసుకుంటే మధ్యాహ్నం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ కొన్ని లక్షలాది మంది ఇండస్ట్రియల్ బెల్ట్ లో మరి వరుస కూలీలు కానీ కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కూడా ఇక్కడ బతుకుతున్నారు. దయచేసి యాజమాన్యం ఇలాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా ముందుగా బాధ్యత తీసుకొని ఇక ముందు కూడా ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగితే యాజమాన్యం పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యం తీసుకోవాల్సిందే కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, లాక్డౌన్ అయింది, కంపెనీలో పనిచేసే చాలా మంది కార్యవర్తలు ఉన్నారు. వాళ్ళకు కూడా శానిటైజర్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వాల, ఏదో ఒక ఏరియాకి 350 ప్యాకెట్లు ఇచ్చేసి అయిపోయిందని చెప్పి సొగ్గేశారు. అది కూడా రాజకీయ నాయకులు చెప్పించారు. ప్రత్యేకంగా గుర్తించి ఒక వ్యవస్థ గుర్తించి అరకు లైన్లోకి అందిస్తే చాలా బాగుంది. అంతేకాకుండా ఈరోజు జరిగిన ఇది ఉంది పగ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అంటారు. ఓకే, అయితే అందరు కూడా భద్రత కల్పించమని కానీ లేదా ఇక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్ జరిగినప్పుడు ఒక మైక్లో చెప్పినా కొంత అందరూ కలిపి ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఏది జరిగినా మొన్న కొద్ది రోజుల క్రితం ఒక 4-3 సంవత్సరాల క్రితం లోపల ఒక 20 మంది 30 చనిపోయారు. అంటే ఏది కూడా ఎంత ప్రతిబంధం జరిగినా ఒక జస్ట్ ఒక మొబైల్ పెట్టి చెప్పడం జరగట్లేదు. అంతేకాదు ఇప్పుడు ప్రతిదీ కూడా స్వార్థం అయిపోయింది. ఇన్నాళ్ళు ప్రతిదానికి ఒక లిమిట్ ఉండేది. ఇన్నాళ్ళు ఒక లేబర్ ఇన్స్పెక్టర్ తెలిసేవాడు, ఈరోజు ఎవడో లేబర్ ఇన్స్పెక్టర్ తెలియదు. ఇన్నాళ్ళు 8 గంటలకు కడితే బంగారు షాపు కట్టేయాలి, ఒక 10 గంటలకు వస్తే షాపులు కట్టేయాలి, ఇలాంటివన్నీ ఉండేవి. ఆదివారం వస్తే సెలవులు వెళ్ళిపోయిన ఉండేవి. ఈరోజు పబ్లిక్ హాలిడే తెలీదు, సెలవులు తెలీదు, జనాలు రోజు పరిగెట్టమే. అంతేకాదు 22A ఒకటి వచ్చింది, దానివల్ల ఈ ఏరియా మొత్తం ప్రజలు బాధపడుతున్నారు.